ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము లూకా సువార్త 12:40. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుక మీరును సిద్ధంగా ఉండు. టీవీలో వస్తున్న వార్తల ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా యుగాంతం సంభవింపబోతుందని, ఇంకా మనము ఈ లోకంలో జీవించము అని చెప్పి మనము ఇటువంటి వార్తలను మనం వింటూ ఉన్నాము. అయితే ఇదంతా అబద్ధమని కొంతమంది వాటిని కొట్టివేస్తూ ఉన్నారు. అందుకని అటువంటి వారి కోసం ఈ వచనం ఏమంటుంది? మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుక మీరును సిద్ధంగా ఉండు అంటుంది. మనం అనుకోని గడియలో ఆయన వస్తాడంట. మనకి తెలియకుండా రెప్పపాటున ఆయన వచ్చి ఒక్క నిమిషం చాలు కదండి ఈ యొక్క భూమిని నాశనం చేయాలంటే. మరి ఆయన అనుకోని గడిలో అలా వచ్చినప్పుడు నీవు సిద్ధపడి ఉండకపోతే ఆయన యొక్క పరలోక రాజ్యంలో నీకు చోటుండదు. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో ఒకసారి ఆలోచించు. మనం ఇంకా ఈ యొక్క పాపపు లోకంలో పాపపు అలవాట్లతో మనము జీవిస్తున్నామేమో. పాపులుగా ఉన్న వారికి ఆ యొక్క పరలోక రాజ్యంలో చోటు లేదు. కనుకనే మనకి ఇంకా మనకి సమయాన్ని ఇచ్చి దేవుడు పవిత్రులుగా మారేందుకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని నీవు అలసిగా చేయకుండా మనము ఎలా జీవించాలి? సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? యోహాను రాసిన 1:3 ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉండినట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. చూడండి, ఇక్కడ ఆయన యందు నిరీక్షణ పెట్టుకునిన, అదే కదండి మనం దేవుడు వస్తాడు అని మన నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం కదా. అటువంటి మనము దేవుడు ఎలాగైతే పవిత్రుడిగా ఉన్నాడో మనం కూడా అలా పవిత్రులుగా ఉన్న ఆ క్షణము దేవుడు ఈ యొక్క లోకానికి వస్తాడు. అలాగే మనందరినీ కూడా ఆయన యొక్క పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్తారని, మనము నిరీక్షణ కలిగి జీవించి పవిత్రులుగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క రాకడను నిర్లక్ష్యం చేయకుండా మన యొక్క పాపములు మనం క్షమించుకొని దేవుని యొక్క పాద సన్నిధిలో మనం పాపాలు ఒప్పుకొని పరిశుద్ధులుగా జీవించినప్పుడు ఆయన ఏ క్షణంలో వచ్చినా కానీ మనము సిద్ధపడి ఉంటాము. అప్పుడు ఆయన ఏ క్షణంలో వచ్చినా కానీ మనం యొక్క రాజ్యంలోనికి వారసులుగా వెళ్తాము. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన పాపములు విడిచి దేవుని యొక్క రాజ్యం చేరేందుకు పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించేందుకు సిద్ధపడతాము. ఈ వాక్యం దేవుడు దీవించినగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమైన ఆయన, మీరు అక్కడ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అంటే తండ్రి, ఇంకా నాయన ఈ యొక్క లోకంలో మేము పాపులుగా జీవిస్తున్నామేమో, ఇంకా మాకు ఒక ఛాన్స్ ఇవ్వడానికి నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో. ప్రతి ఒక్కరము కూడా ప్రభా నీ సన్నిధిలో మా పాపాలని ఒప్పుకొని నాయన పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించి సిద్ధపడి నాయన నీ యొక్క రాకడలో మేము ఎత్తబడే కృపని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని. మీ యొక్క రాకడ ఏ క్షణమో ఏ గడియో మాకు తెలియదు కనుక ప్రతి క్షణము తండ్రి మేము సిద్ధపడి జీవించే కృపని ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు దయచేయమని యేసునామని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.